రారండోయ్ మా అత్తయ్య ఇంటికి. రారండి మా అత్తయ్య గారింటికి. ఏం చేయబోతున్నావు ఈ ఏం వీడియోలో? చేయబోతున్నానంటే రవ్వలడ్లు చేద్దామని దీన్ని అన్ని దీనికి కావాల్సిన పదార్థాలన్నీ పదార్థాలు అడి పెట్టుకున్నాను. ఇది ఒక రవ్వ ఒక కప్పు సన్న సూజీ అట్లుంది కదా, సన్న రవ్వ. ఇదేమో బౌన్ షుగర్ చక్కెర అని, తెల్ల చక్కెర అయితే మాకు గిట్టదు, అందుకని మేము ఈ చక్కెరతో చేసుకుంటాం. ఎరుబడి చేసుకుంటే మంచిది, అంటే ఆరోగ్యానికి మంచిది. ఇది అక్కడి నుంచి కొంచెం ఆవు నెయ్యి, ఇదిగో బాదం పప్పు ఒక 5-6 వేసుకోవచ్చు, ఒక 4 జీడిపప్పులు, 4 యాలకులు, 4 ఇది జీడిపప్పు. పల్లెటూరు మాటలే, ఈ జీడిపప్పు, ఈ 4 యాలకాయలు, ఈ దాచ్చా, ఇదిగో కొబ్బరి, కొబ్బరి కొబ్బరి దీన్ని తగినంత వేసుకోవచ్చు. నువ్వు ఇష్టం ఎంతైనా సగం వేసుకున్నా కూడా సరిపోద్ది. ఇది కూడా చాలా బాగుంటది. ఇదిగో పాలు కాగు పెట్టుకొని, లడ్డు చుట్టడానికి, లడ్డు చుట్టడానికి కాగు పెట్టి సలారు పెట్టుకున్నా. అది సరే సరే. ఇప్పుడు ఇది దీంతో పని ఏంటంటే రవ్వ ఒకటి ఎంచుకోవాలి, ఎంచుకుంటే ఆవు నెయ్యి వేసి, అంతే. ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కూడా ఎంచాలిగా, ఒక్కరు ఎంచాలి, అవి కూడా ఆవు నెయ్యి. అట్లయితే ఇది ఫస్ట్ ఎంచుకొని తర్వాత ఎంచుకుందామా? అంతే సరే. అయితే ఆవు నెయ్యి బాండి వేడెక్కింది, వేస్తున్నాను. వేసుకో దీనికి ఆవు నెయ్యి 2 చెంచాలు వేసుకోవాలి, అంటే ఇది బాగా టేస్ట్ కనబడుతుంది కాబట్టి ఆ 2 చెంచాలు వేయాలి. ఉండ చుట్టేదాన్ని బాగా వస్తాయి. అక్కడి నుంచి అది ఒక కలిపి పెట్టుకో, ఫస్ట్ జీడిపప్పు వేయాలా, వేసాను బాదం పప్పు వేసాను, ఇవ్వలే దాచి వల్లే ద్రాక్ష కూడా వేస్తారు కదా. సరే ఇది కొంచెం కలర్ వచ్చిందాక కొద్దిగా నెయ్యిలో వేసుకోవాలి, అంటే తెల్లంగా ఉన్నాయి కదా కొద్దిగా బ్రౌన్ కలర్ కలర్ వచ్చిందాక బాగా వేసుకుంటే దానిమైన బాగుంది. మీ భాషలో ఎర్రంగా వస్తాయి. అంతే అటు పక్క ఉంది పప్పు. అవి ఎంచుకున్నాక ఇవి కిస్మిస్ వేస్తున్నా. అవి అవి ఏముందని కూడా కట్ అయినా చాలు. అవి ఎలా ఏగిని ఎలా తెలుస్తాయి అంటే పొట్లాలు లేవుతాయి. కిస్మిస్, బాదం పప్పు ఏగిని ఎర్రగా వచ్చినాయి. చాలు తీసేయాలా? కాపేసి గిన్నెలోకి తీసుకో. కొబ్బరి వేసుకున్నావా? కొబ్బరి బాగా దారదారగా వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం గోధుమ నూనెలోకి వస్తే బాగుంటుంది. మీరేమో ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా, మాకు అవి రావు కాబట్టి మేము కొంచెం అయ్యే బాగుంటాయి. మీరు మాట్లాడేలోకి వస్తే బాగుండు అట్లా అనుకుంటాం మేము. నెయ్యి కావాలంటే మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు, కొంచెం ఆవు నెయ్యి కదా ఎంతైనా వేసుకున్నా ఏమో. వచ్చిందిగా ఏగినట్టుంది, ఏగినట్టు ఆపేసి మళ్ళీ స్టవ్. ఇప్పుడు రవ్వ వేయించుకుంటున్నాం. రవ్వ పాస్త, ఇది గోధుమ వనిలోకి రావాలా? పర్లేదు, ఇది కొంచెం మంచిగా ఏంటంటే పచ్చివాసన వచ్చింది కదా, ఆ నెయ్యిలో అయితే కమ్ము నాసన వచ్చింది. ఇది గోధుమ వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగి మనం పొట్టుకుంటే మామూలుగా ఎట్టొచ్చేసింది. అంతే అన్ని చల్లగా అయిపోయినాక లడ్డు చుడతాం. ఇంకంతే, ఇంకేమన్నా అయిపోయింది కదా, పాలు కూడా కాగా ఉండవు కదా, ఇంకా అంటున్నా చుట్టుకోవటమే. అంటే పిల్లలు తినేదానికి బాగుంటుంది ఇది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకో, ఏడుస్తారు కదా, దాపక్కన బజార్లో ఆ చెత్త అది అట్లాంటివి కొనుక్కునే కాడికి ఇది ఒక వండితే కమ్మగా మనం బాగా శుద్ధంగా చేసుకుంటున్నాం కదా, ఇది మంచిదే. అన్ని పిల్లలకు చాలా మంచిది. ఏగింది ఇది, వేగినట్టేనా? అదే వాసన అత్తల్లో వేగితే వాసన. స్టవ్ కట్టేద్దామా? స్టవ్ కట్టేయటం. పల్లారికి పోసావా?
యాలుక్కలు, యాలుక్కాయలు దీనిమీద వేసుకోవాలి. సరే ఇందాక ఏంచుకున్నాం కదా ఇవన్నీ దీనిమీద దీనిలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా కలిసి, నెయ్యి అంతా ఇట్ట కలపాలి. చక్కెర ఒక కప్పు రవ్వకి, చక్కెర అంటే ఈ మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఎంత సరిపడిద్దో అంత పెట్టుకోవాలి. కొంచెం తీపి తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క చక్కెర కొంచెం తర్వాత చూసుకున్నాక సరిపోయింది అప్పుడు వేసుకో. ఇప్పుడు మళ్ళీ కలుపుతాను. సరిపోవచ్చుది, సరిపోయింది. సరే ఇంకా మనము కొంచెం కొంచెం పిండిలోనే పాలు కాసుకున్న పాలు ఇప్పుడు సగం పిండి ఎంతవరకు చేసుకుంటా, మళ్ళా సాలకపోతే అప్పుడు లేకపోతే మరెంత పోసాం అనుకో అది మెత్తగా అయిపోతుంది. ఇట్లయితే కొంచెం రవ్వ రవ్వగా నోకలు నోకలు ఉంటుంది. పెద్దవి కావాలంటే పెద్దవి చుట్టుకో, చిన్నవి కావాలంటే చిన్నవి చుట్టుకో. ఇది ఎట్లా చట్ట మొత్తం చుట్టాలి అదే ఎట్లా అట్లా చుట్టుకొని బాగా నువ్వు పిల్లలు అందరు బాగా శుద్ధంగా నేను తింటే ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అమ్మ ఇదిగో లడ్డు చేశాను చూడు, బాగుండే లడ్లు ఎంత రుచిగానే ఉండయి. ఇదిగో నేను ఒకటి తిని చూసి నీకు చెప్తా. ఇంకా అసలు ఈ లడ్డు తిని చూస్తే అబ్బా ఎంత సూపర్గా ఉంది ఇడ్లీ. అసలు లడ్డు లడ్డుగా రెడీ చేస్తా, నోట్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇట్లా మీరు కూడా చేసుకొని తినండి. అసలు చూడు గుమగుమ గుమగుమ అంటుంది. మీరు మట్టి తప్పనిసరి తీసుకొని తినాలి. రవ్వ లడ్డు బ్రౌన్ షుగర్తో రవ్వ లడ్డు అంతేనా? అంతే. సరే వీవర్స్, మీకు గనక ఈ లడ్లు రవ్వ లడ్లు నచ్చినట్లయితే చూసి మీరు చేసుకొని తిని చూసి నచ్చినట్లయితే కమెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్. బాయ్.